ఇక హైదరాబాద్ మహానగరంలో ఆ గణనాథుడి లడ్డు ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది వేలంపాటలో లడ్డును దక్కించుకుంటే దిశ దశ దిశ కూడా మారిపోతుందని భక్తుల నమ్మకం అది అందరికీ తెలుసు అయితే ఏళ్ల తరబడి సెంటిమెంట్ గా మారిన ఆ లంబోదరుడి ప్రసాదం దక్కించుకోవడానికి ఎంతో మంది సంపన్నులు రాజకీయ నేతలు అందరూ కూడా పోటీ పడుతూ ఉంటారు లడ్డు కోసం అసలు ఆ గణనాథుడు ఎవరు ఆ లడ్డు ప్రత్యేకత ఏంటి అసలు దీని అంత గురించి స్టోరీ చూద్దాం భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల్లో వెరీ వెరీ స్పెషల్ బాలాపూర్ గణనాథుడు ఏటా బాలాపూర్ గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు ఓవైపు లడ్డూ వేలం మరోవైపు ఏటా లడ్డును దక్కించుకునేందుకు ఎంతో మంది సంపన్నులు పోటీ పడుతుంటారు మరి బాలాపూర్ లడ్డు వేలం వందల్లో వేలల్లో కాదు లక్షల్లో పలుకుతుంది ప్రతి ఏటా పాత రికార్డులను తిరగరాస్తూ ఏడాది కొత్త రికార్డులు సృష్టించేందుకు బాలాపూర్ గణేష్ లడ్డు వేలం సిద్ధమైంది బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలంపాటపై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత ఉంది ప్రారంభంలో ఇక్కడి లడ్డూ ధర నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలై అత్యధికంగా ఇరవై నాలుగు లక్షల రూపాయల వరకు చేరుకుంది ఇక నాలుగులో మొదలైన లడ్డూ వేలంపాట కరోనా టైంలో తప్ప ముప్పై ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది కోవిడ్ కారణంగా లడ్డూ వేలంపాటను రద్దు చేసింది గణేష్ ఉత్సవ సమితి రెండు వేల ఇరవైలో బాలాపూర్ లడ్డూను సీఎం కేసీఆర్ కు అందజేశారు ఇక గత ఏడాది సెప్టెంబర్ తొమ్మిదిన నిర్వహించిన లడ్డూ వేలంపాట ఏకంగా ఇరవై నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షల ధర పలికింది ఇతర ప్రాంతాల్లో లడ్డూ వేలంపాట ఇంతకంటే భారీ ధర పలికిన సందర్భాలు ఉన్నాయి అయితే బాలాపూర్ లంబోధరుడి వేలంపాట మాత్రం అత్యంత ప్రత్యేకం ఇక్కడి లడ్డూను దక్కించుకుంటే అన్ని రకాలుగా కలిసి వస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం లడ్డూతో పాటు లంబోధరుడి ప్రసాదం క్రేజ్ తగ్గకుండా మండప నిర్వాహక కమిటీ చర్యలు తీసుకుంటోంది లడ్డూ వేలంపాటలో పాల్గొనాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయంటున్నారు బాలాపూర్ గణేష్ కమిటీ నిర్వాహక చైర్మన్ నిరంజన్ రెడ్డి లడ్డు యాక్షన్లో పేరును చేసుకోవాల్సి వస్తుందండి పేరు నమోదు చేసుకోవాలంటే ఒక ఫైవ్ థౌసండ్ అమౌంట్ చేసి పేరు నమోదు చేసుకోవాల్సి వస్తుంది మా విలేజ్ వరకు మాత్రం ఈ లడ్డు కొండవారు మాత్రం నెక్స్ట్ ఇయర్ ఇవ్వాల్సి వస్తుంది బయట వారు మాత్రం ఈ లాస్ట్ ఇయర్ ఎంత పోయిందో అమౌంట్ మాకు ఈరోజు నైన్ ఓ క్లాక్ వరకు అమౌంట్ డిపాజిట్ చేస్తే రేపు యొక్క లడ్డు యాక్షన్లో వారి పేరున ఉంటుందండి ఈ యొక్క రూల్స్ అంటే బాలాపూర్ గణనాదుడ్డి లడ్డు వేలంపాటను మొదట్లో గ్రామాభివృద్ధి కోసమే ప్రారంభించారు ఇలా ప్రతి ఏటా వేలంపాటలో వచ్చిన డబ్బంతా కలిపి గ్రామ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు ఇక ఏడాది బాలాపూర్ బొజ్జ గణపయ్య లడ్డూను దక్కించుకునేందుకు చాలా మంది క్యూ కడుతున్నారు ఈసారి ఏ స్థాయిలో ధర పలుకుతుందో చూడాలి మరి